हेलो फ्रेंड्स, वेलकम बैक टू जेन्युइन कंप्यूटर्स। सो इवाल्टि टॉपिक वच्चेसी वॉइस अंटे एक्टिव वॉइस पैसिव वॉइस अनी ई टॉपिक चाला 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 इंपॉर्टेंट टॉपिक। सो इवाल ई टॉपिक गुरिंचि चेप्तुन्नानु। लास्ट प्रीवियस थ्री क्लासेस लो मनं सब्जेक्ट वर्ब की संबंधिंचिन कोन्नि रूल्स अनेदि चूसामु, దానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇచ్చాను, ఎంతమంది ట్రై చేశారో ఏమో తెలీదు। అండ్ సో ఇవాల్టి టాపిక్ అంటే ఓన్లీ అదే టాపిక్ మీద చెప్తుంటే కొంచెం మీకు కూడా బోరింగ్ అనిపించవచ్చు అనిపించి నేను వేరే టాపిక్ అనేది చేంజ్ చేశాను। సో వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఖచ్చితంగా వీటి మీద నుంచి దగ్గర దగ్గర ఒక 5 to 10 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్లో, అందుకనే నేను ఈ టాపిక్ తీసుకున్నాను। సో వాయిస్ అంటే ఏంటో చూద్దాం। వాయిస్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ది వర్బ్। సో మనం ప్రీవియస్ క్లాస్లో దీని గురించే చూసాం, వర్బ్ విచ్ షోస్ వెదర్ ద సబ్జెక్ట్, అంటే ఈ వర్బ్ అనేది చూపిస్తుంది ఏంటి, మనం ఏ సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ అనేది యాక్ట్స్ ఆర్ ఈజ్ యాక్టెడ్ అపాన్, ఆ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ వాయిస్లో అంటే యాక్ట్ చేస్తూ ఉందా లేకపోతే ఆల్రెడీ యాక్షన్ అయిపోయిందా అనేది చెప్తుంది। సో ఆ వాయిస్ని బట్టి మనం అది యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా, అంటే ఆ సబ్జెక్ట్ యొక్క మూవ్స్ అంటే ఆ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ని బట్టి అది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు। చూడండి ఎగ్జాంపుల్, షీలా రైట్స్ అండ్ ఈమెయిల్, షీలా రైట్స్ అండ్ ఈమెయిల్, ఈమెయిల్ అనేది షీలా రాస్తుంది, రైట్స్ రాసింది। సో దీన్ని ఇది యాక్టివ్ వాయిస్, షీలా రైట్స్ అండ్ ఈమెయిల్ అంటే ఇప్పుడే ప్రజెంట్ ఇప్పుడే ఈమెయిల్ అనేది చేసింది। సో దాన్ని ప్యాసివ్లో మార్చాలంటే అండ్ ఈమెయిల్ ఈజ్ రిటర్న్ బై షీలా, షీలా చే ఒక ఈమెయిల్ రాయబడింది। సో చూడండి మనకి ఇక్కడ ప్రజెంట్ ఫామ్లో ఉంది దాన్ని మనం, అంటే యాక్టివ్ వాయిస్లో ఉంది దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకున్నాము అలానే। సో వాయిస్లో రెండు రకాలు ఉంటాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో చూద్దాం। యాక్టివ్ వాయిస్ అంటే ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద డూవర్, డూవర్ అంటే చేసేవారు ఆర్ యాక్టర్, ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అనేది ఏంటి, ఇప్పుడు వాళ్ళు చేసే యాక్షన్ ఎవరైతే చేస్తున్నారో చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం। ద వర్బ్ ఈజ్ యాక్టివ్ అండ్ ఈజ్ సెట్ టు బి యాక్టివ్ వాయిస్, అంటే ఇప్పుడు చూడండి పైన ఉన్న సెంటెన్స్లో షీలా అనేది సబ్జెక్ట్, షీఈస్ ద డూవర్, డూవర్ అంటే ఈమెయిల్ని రాయడం ఆమె చేసే పని, సో డూవర్ అనే అంటున్నాం కాబట్టి ఇది డూవర్ ఆర్ యాక్టర్, షీఈస్ యాక్టింగ్ యాజ్ రైటింగ్ ఏ ఈమెయిల్, సో అందుకని మనం వాళ్ళని యాక్టివ్ వాయిస్ అంటాం। అదే ప్యాసివ్ వాయిస్ అంటే వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ యాక్టెడ్ అపాన్, అంటే అయిపోయింది ఆ పని అయిపోయింది, ఈ యాక్టివ్ వాయిస్లో ఏంటి ఆ పని జరుగుతూ ఉంది, ప్యాసివ్ వాయిస్లోకి వస్తే ఆ పని అయిపోయింది, సో వర్బ్ ఈజ్ ప్యాస్డ్ అండ్ సెట్ టు బీన్ ప్యాసివ్ వాయిస్. సో అలానే ఇంకొక ఫామ్ ఉంటుంది అది క్వాజీ ప్యాసివ్ అని। సో దీని యొక్క పెక్యులారిటీ అంటే దీని యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ వాయిస్ చూడడానికి అంటే ఇది ఈ క్వాజీ ప్యాసివ్ అనేది చూడడానికి యాక్టివ్ ఫామ్లో ఉంటుంది కానీ దాని మీనింగ్ అనేది పాసివ్ వాయిస్లో వస్తుంది। చూడండి క్యాండీ టేస్ట్ స్వీట్, ఈ క్యాండీ అంటే చాక్లెట్స్ అనేవి స్వీట్గా ఉన్నాయట, కానీ స్వీట్గా ఉంటాయి అంటున్నాం కానీ అవి స్వీట్గా ఉన్నాయి అని ఎప్పుడు తెలుస్తుంది మనకి, ఆ క్యాండీస్ని టేస్ట్ చేసినప్పుడే। సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఇది స్వీట్గా ఉన్నాయి అని యాక్టివ్ వాయిస్లోనే ఉంది కాకపోతే దాని యొక్క మీనింగ్ అర్థం ఏంటి, ఎప్పుడు తెలుస్తుంది అవి స్వీట్గా ఉన్నాయని ఎప్పుడైతే మనం టేస్ట్ చేస్తామో, సో ఇట్ మీన్స్ క్యాండీ స్వీట్ వెన్ టేస్టెడ్, ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో అప్పుడే మనకు అది స్వీట్గా ఉందని తెలుస్తుంది, సో దానికే దీన్ని క్వాసివ్ ప్యాసివ్ అంటాము, అంటే అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టే ఉంటుంది కానీ దాని అర్థం ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది। సో ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడానికి మనకి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి, ఒక 5 రూల్స్ లాగా ఉంటాయి అవేంటో చూద్దాం। సో ద ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ ఈజ్ చేంజ్డ్ ఇన్ టు సబ్జెక్ట్ ఆఫ్ ప్యాసివ్, సో యాక్టివ్ వాయిస్లో వాడే సెంటెన్స్లో వాడే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా సరే నెక్స్ట్ ప్యాసివ్లోకి మార్చేటప్పుడు దాని యొక్క సబ్జెక్ట్ అవుతుంది,
अंटे चूँ इकड़ एग्जांपल शीला राइट्स एन ईमेल अंटे शीला ने सब्जेक्ट ईमे ये आबजेक्ट गुरिंच चेप्तुंदी ईमेल गुरिंची सो ई एक्टिव वॉइस लो उन्न ई आबजेक्ट अनेदी पैसिव वॉइस कि वच्चेसरिकी चूडंडी सब्जेक्ट लागा मारिंदी सो एक्टिव वॉइस लो उन्न आबजेक्ट अनेदी पैसिव वॉइस लोकी सब्जेक्ट गा मारुतुंदी फस्ट पॉइंट अर्थमैंदी कदा नेक्स्ट दि सब्जेक्ट आफ् एक्टिव ईज चेंज्ड इंटू आबजेक्ट आफ् दि पैसिव అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో షీలా అనేది సబ్జెక్ట్ ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది తీరా పాసివ్ కి వచ్చేసరికి షీలా అనేది ఆబ్జెక్ట్ అయిపోయింది అది సెకండ్ దాని యొక్క అర్థం నెక్స్ట్ అకార్డింగ్ టు ది సబ్జెక్ట్ సబ్జెక్ట్ పరంగా మేడ్ ఇన్ ద పాసివ్ పాసివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్ట్ పరంగా దేర్ ఇస్ ద యూసేజ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ If not helping verb, a form of to be is used. अंटे इप्पुडु मनं passive voice लो ओक subject अनेदि तीसुकुंटामु. So passive voice लो subject उंटुंदि कदा आ subject कि मनं helping verb गानी लेदा to be अनेदि गानी join चेस्तामु. So ई example अनेदि clear गा अर्थं कावालंटे मनं further कोन्नि sentences तीसुकुंटाम अक्कड नेनु clear गा चेप्तानु मीरु इक्कडैते प्रश्नानिकि गुर्तुपेट्टुकोंडि पैसिव वॉइस लो एदैना सब्जेक्ट अनेदी उंटे दानिकी टू बी अनेदी ऐड चेस्तामु एंदुकु चूडंडि अकॉर्डिंग टू द सब्जेक्ट मेड इन द पैसिव वॉइस देयर इज द यूसेज ऑफ हेल्पिंग वर्ब खच्चितंगा मनं एक्टिव वॉइस लो उन्न दानि पैसिव वॉइस लोकि मार्चाली अंटे मनकी हेल्पिंग वर्ब अनेदी खच्चितंगा यूज अवुतुंदी सो आ हेल्पिंग वर्ब लेदु अनुकुंटे टू बी अने फॉर्म अयिना यूज चेस्तामु सो चूड नेक्स्ट आफ्टर टू बी అంటే ఆఫ్టర్ టు బి ఇక్కడ వార్తం కదా ఈ పైన సెంటెన్స్ టు బి దేర్ ఈజ్ ఎ యూసేజ్ ఆఫ్ వర్బ్ టు బి తర్వాత ఖచ్చితంగా వర్బ్ అనేది రావాలి నెక్స్ట్ ప్రిపోజిషన్ బై సో బై అనేది ఒక ప్రిపోజిషన్ బై ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది ఆబ్జెక్ట్ మేడ్ ఇన్ ద ప్యాసివ్ సో చూడండి ఇగో యాక్టివ్లో ఉన్న ఆ సబ్జెక్ట్ని మనం ప్యాసివ్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ చేసాము సో ఆబ్జెక్ట్కి ముందు ఖచ్చితంగా మనం ప్రిపోజిషన్ అనేది వాడతాము అర్థమైందా బై సో అదే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ సో ఇవి యాక్టివ్ వాయిస్లో ఉన్న మెయిన్ వాయిస్లో ఉన్న మెయిన్ రూల్స్ సో ఒక యాక్టివ్ వాయిస్ని ఒక ప్యాసివ్లోకి మార్చాలి అంటే ఈ ఖచ్చితంగా ఈ ఐదు రూల్స్ అనేది పాటించాలి అండ్ వాయిస్లెస్ వాయిస్లోకి వచ్చేసరికి మనకి త్రీ వాయిస్ ఉంటాయి అంటే మెయిన్గా టూవే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎక్కడో ఒక చోట క్వాజీ ప్యాసివ్ అని కూడా ఉంటుంది సో ఇది వాయిస్కి సంబంధించింది సో మనం ఈ వాయిస్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చడానికి టెన్సెస్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి నేను రైట్స్ అనే దాన్ని రిటర్న్ అని రాశాను సో ఇక్కడ రైట్స్ ఉన్న ఫామ్ ఇక్కడ రిటర్న్కి ఎలా కన్వర్ట్ అయింది అసలు ఎందుకు చేస్తాము అనేది తెలుసుకోవడానికి మనకి మొత్తం 8 టెన్సెస్ ఉంటాయి ఈ వాయిస్లో సీ ఈ 8 టెన్సెస్ అనేవి ఏంటి మనం ఎలా మార్చుకోవాలి ఒక దాని నుంచి ఒకటికి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది రేపటి క్లాస్లో చెప్తాను సో ఇది మెయిన్గా వాయిస్ అంటే ఏంటి అనేది మీకు ఒక సబ్జెక్ట్ అంటే క్లారిటీ అనేది ఇచ్చాను రేపు ఆ వాయిస్ ఆ టెన్సెస్ ఏంటో వాటిని ఎలా కన్వర్ట్ చేయాలో అవన్నీ క్లియర్గా ఈ రూల్స్ని ఫాలో అవుతూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ